జగన్ కి ఒంట్లో పావుల దంపు లేదు జగన్ కి. నేను ధైర్యం ఎందుకు చెప్తున్నా, కొనకళ్ళ నారాయణ గారు కూడా ఆ రోజున పార్లమెంట్ లో ఉన్నారు. ప్రత్యేక ఆంధ్ర గురించి మనం పోరాడుతున్నప్పుడు జగన్ ఈ ప్లేకార్డ్ పట్టుకొని, వీ నీడ్ మాకు ఆంధ్ర ఉమ్మడిగా ఉండాలని ప్లేకార్డ్ పట్టుకొని సోనియా గాంధీ గారికి కనిపించకుండా, ఆవిడ అక్కడుంటే ఆవిడ కనిపించకుండా దాక్కొని దాక్కొని చూపిస్తాం. అంత ధైర్యవంతుడు జగన్. నేనే మరి ఒక ఎమ్మెల్యే లేడు నన్ను నలిపేయాలనుకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా నన్ను నలిపేయచ్చు. నన్ను జైల్లో పెట్టాలంటే సంపూర్ణంగా నన్ను జైల్లో పెట్టచ్చు. నాకు బలం లేదు, నాకు రాజకీయంగా నాకు బలం లేదు. మీ బలం తప్ప నాకు ఇంకే బలం లేదు నా దగ్గర. కానీ నిజాయితీ ఉన్నప్పుడు, ప్రజాక్షేమం కోసం నువ్వు పనిచేస్తున్నప్పుడు నేను ధైర్యంగా అడిగాను కదా. నేను వెళ్ళి అమిత్ షా గారిని అడిగాను, మీరు దయచేసి స్టీల్ ప్లాంట్ని ఒకసారి ప్రైవేట్ మైన్స్ ఇవ్వండి, మీరు ఆలోచించండి అని ధైర్యంగా చెప్పగలిగానే 30 మంది పార్లమెంట్ సభ్యులు పెట్టుకున్న ఒక్కరోజున జగన్ చెప్పగలిగాడా? ఎలాగానే చక్కగా అప్పుడే సిగ్గుపడుతూ, అదే సార్ కొంచెం చూడండి సార్, కొంచెం కేసులు కొంచెం బయటపడేస్తే హ్యాపీగా ఉంటాను సార్, ఇవి కదా అడిగేది. మీకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలా, లేదంటే మీ ఉద్యోగాల్ని రానివ్వకుండా చేసేవాళ్ళు కావాలా అనేది యువత మీరు నిర్ణయించుకోవాలి. మీరు ఎందుకంటే మీ మీద నేను ప్రతిసారి ప్రతి నియోజకవర్గంకి వెళ్ళగానే నాకు రిపోర్ట్ వస్తుంది, ఎంతమంది గౌరవ కులస్తులు ఉన్నారు సార్, ఎంతమంది కాపు కులస్తులు ఉన్నారండి, ఎంతమంది దళిత ఉపకులాలకు చెందిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ముస్లింలు ఇంతమంది ఉన్నారు, లేదంటే మత్స్యకారు సామాజిక వర్గం ఇంతమంది ఉన్నారు. వీళ్ళతో ఇలా మాట్లాడితే నేను అలా మాట్లాడదలుచుకోవట్లేదు. ఆ కైండ్ ఆఫ్ పాలిటిక్స్కి జనసేన నేను స్వస్తి పెట్టి తలుచుకున్నా. మనందరం మనుషులు, మనందరం మానవులు, మానవత్వం నా ముఖ్య ఉద్దేశం తప్ప నేను కులాలుగా విడతీసి నేను రాజకీయాన్ని చేయలేను. కానీ కులాలన్నీ, ఎందుకంటే అందరూ ఇదే చేసుకుంటూ వచ్చారు, నేను అది చేయడానికి రాలా. ఇంతమంది యువత ఉన్నారు, నా సినిమా వచ్చినప్పుడు మీరందరూ మీ కులాలు చూడాల. పవన్ కళ్యాణ్ సినిమా ఇష్టం, అలాగే నేను కూడా అంతే. మిమ్మల్ని నేను కులాలకి అతీతంగానే చూస్తాను, నేను మతాలకు అతీతంగానే చూస్తాను. నేను అలాంటి నేను వచ్చి రాజకీయాల్లోకి రాగానే మళ్ళీ నేను ఇలాంటి ఆలోచన నేను పెట్టుకోదలుచుకున్నాను. నేను పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ యువత కులాలకి మతాలకు అతీతంగా ఉన్న యువతకి నేను ఎలా నిలబడగలను. అభివృద్ధి సమృద్ధిగా ఉన్నప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ రాగలం. మనం అవన్నీ కాకుండా కూర్చోబెట్టి మన కులపోడు వస్తే బాగుంటుంది అనుకుంటే అందరూ మా కులపోళ్ళు అని చెప్పి తీసుకొస్తే ఈ రోజున ఈ స్థానిక ప్రజాప్రతినిధి ఏ స్థాయికి దోపిడీ చేస్తున్నాడో మీరు చూసుకోండి. ఇదేమైపోతుందంటే జగన్ నన్ను, నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి కాపుల చేత తిట్టిస్తాను నన్ను, లేదంటే కాపులకి బీసీలకి గొడవ పెట్టాలి కాబట్టి బీసీ నాయకుల చేత తిట్టిస్తాడు, లేదా కూర్చోబెట్టి ఎస్సీ సామాజిక వర్గ నాయకుల చేత తిట్టిస్తాడు. దానికి ఏమనుకోవాలి? ఆ పిచ్చ అలవాటు ఏంటంటే పాత పద్ధతిలో ఏ నాయకుడు నా కులం చేత తిట్టించి మిగతా కులాల చేత తిట్టిస్తే వాళ్ళ వాళ్ళు గొడవలు పడతారని జగన్ చెప్పాలి. ఈ చచ్చు ఆలోచనలు ఎవరైనా ఇస్తున్నారు మీకు? ఈ చావు తెలివితేటలతో మాట్లాడే మాటలు ఎవరు ఇస్తున్నారు మీకు? అరే 21వ శతాబ్దం యువత ఇది, క్షుణ్ణంగా చూడగలరు, ఆపాద మస్తకం అర్థం చేసుకోగలరు. ఇంకెప్పుడు ఆపుతారు ఈ ఆట మీరు? నేను ఒకటే నిర్ణయించుకున్నా, నాకు యువతని నేను కులాలుగా విడదీసి చూడలేను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీరు ఓటేసినా ఓటు వేయకపోయినా నాకు పడలేదు, కానీ ఒక నాయకుడిగా మటుకు నేను మిమ్మల్ని కులాలుగా నేను విడతీయలేను.